నేను మీ శ్రీతాబోయని. మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఈరోజు ఈవినింగ్ వచ్చేస్తుందండి. నేను ఇప్పుడు పిఠాపురంకి వచ్చేసా. నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసా కదా పిఠాపురంకి వెళ్తానని, అన్నవరంకి వెళ్ళినాక పిఠాపురంకి వెళ్తానని. బట్ అన్నవరం వీడియో నేను తీయలేదు అండి, ఎందుకంటే అన్నవరంకి జస్ట్ మొక్కని వచ్చేసాను. అక్కడి నుంచి పిఠాపురంకి వెళ్ళాలని మెయిన్ తొందరగా వచ్చేసానండి. ఇప్పుడు నేను పిఠాపురంలో ఉన్నాను. ఇక ఫస్ట్ నేను టెంపుల్కి వెళ్తానండి. ఇక్కడ బోర్డు కూడా అప్పుడే చాలా మసేసారు పిఠాపురంది, అదిగో నేను పిఠాపురంలో ఉన్నాను. పిఠాపురం మెయిన్ రోడ్ నుంచి ఇది టెంపుల్ అండి. ఇప్పుడు నేను టెంపుల్ దగ్గర పోతున్నాను. అదిగోండి టెంపుల్ కనిపిస్తుంది కదా, లోపల టెంపుల్ పోతున్నాను. పదండి టెంపుల్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తా, లోపల ఏ దేవుడు ఉన్నాడు కూడా మీకు చూపిస్తా. కూడా టెంపుల్ కనిపిస్తుంది చూడండి, చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. మొత్తం దేవుడికి సంబంధించిన సామాగ్రాలు అన్నీ దొరుకుతాయి. మొత్తం అన్ని అన్ని దేవుళ్ళకి సంబంధించి ఉన్నాయి చూడండి. టెంకాయలు కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి. నేను టెంపుల్కి వెళ్తున్నాను, ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో కూడా మీకు చూపిస్తాను. అదిగోండి రండి చూపిస్తా. అది బాగుంది, మొత్తం చాలా పెద్ద టెంపులే ఉంది. శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అండి. టెంపుల్ చూడండి చాలా బాగుంది. నేను లోపలికి వెళ్తున్నా, పదండి లోపలికి వెళ్తున్నాను. టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంది, చాలా బాగుంది ఎంట్రన్స్. అది ఏ దేవుడు స్వామి? కుక్కుటేశ్వర స్వామి. ఏం వాటర్ ఇది? టెంపుల్స్ టెంపుల్ చాలా బాగుందండి. అసలు కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అంట చూడండి ఎంత బాగుంది. అసలు శివుడు ఉన్నారు చూడండి, వాటర్ అయితే సూపర్తో ఉంది. అసలు వాటర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. చూడండి శివుడిది, ఇక్కడ చూడండి గయాసుడు స్వామి కూడా ఉన్నాడు. లోపల ఇక్కడ పోవచ్చు కానీ ఫోన్ ఇక్కడ ఉంది కానీ తీయడం రాలేదు. అదిగోండి వాటర్ మాత్రం చాలా బాగుంది, అసలు పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఇప్పుడు నేను టెంపుల్కి పోతున్నాను. టెంపుల్ చుట్టూ కూడా చాలా బాగుందండి. ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకుంటాను ఈ టెంపుల్, ఫస్ట్ టైం రావడం. అన్న ఇది ఏం వాటర్? అన్న ఇదేం నీళ్ళు? ఏమన్నది? క్షేత్రం. ఓకే ఇదేం నది లేదంట అండి, ఇది ఒక క్షేత్రం అంట. పడగయ క్షేత్రం చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. పాదగయ క్షేత్రం అంట ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఓకే స్వామివారిని ప్రార్థించి ఆయన ఒక యజ్ఞాలు యాగాలన్నీ చేసేవాడుంటే కొన్నాళ్ళకి అయిన తర్వాత ఏంటంటే ఆయన యొక్క ఫలాల వల్ల ఇంద్ర పదవి ఆయనకు లభిస్తుంది. ఇంద్రుడు కోల్పోయి ఈయనకి ఇస్తారు. కానీ గయుడు ఏంటంటే స్వతహాగా ఆయన రాక్షసుడు కదా, అందుకని ఆయనతో పాటు ఉంటే ఆయన కరెక్ట్గా ఉన్నా ఆయనతో పాటు ఉండే రాక్షసులు మొత్తం అంతా విధు అవి రానియకుండా చేస్తూ ఉండేవారు. ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మదేవుని వరం కోరుకుంటాడు, బాబు ఇలా ఉన్న పరిస్థితి ఏం చేయమంటారు, ఆయన వల్ల మిగిలినవన్నీ ఆటంకాలు వస్తున్నాయి, ఆయన మహానుభావుడే కానీ మిగిలిన వాళ్ళంతా చేసి దాని అంతా భ్రష్టు పట్టిస్తున్నారు, ఏదన్నా మీరే ఉపాయం తెలపండి అంటే విష్ణువు బ్రహ్మ శివుడు నేను చూస్తాను ఆయన అని చెప్పి బ్రాహ్మణ వేషాలు వేసుకుని గాయసుడి దగ్గరికి వెళ్ళి మేము యాగం చేస్తున్నాం ఆయన, 7 రోజులు యాగం చేయాలి. అది మామూలుగా ఎవరు ఎక్కడ పెడితే అక్కడ చేయడా కావద్దు, క్షేత్రాల్లో అది భూమి 7 రోజులు యాగం తక్కువ ఇవ్వలేదు అంటే నా శరీరమే చెయ్యండి అని ఆయన ఒప్పుకుంటాడు. పక్కన కూర్చొని వాళ్ళు యాగం చేస్తూ ఉంటారు. శ్రీ పురుష ప్రవృత్తిక అమ్మవారి పీఠం అండి. పిఠాపురంలో టెంపుల్ అయితే ఇలా ఉంది, అది ఉంది. ఫ్రీ దర్శనం కూడా ఉందండి, జనాలు అయితే ఉన్నారు. హారతి కూడా ఇస్తున్నారు, నేను హారతి అదిగోండి హారతి తీసుకుంటున్నాను. ఇక్కడ ఎవరు తీసేకి రావాలా, నేనే తీసేసుకుంటున్నాను వీడియో. అదిగోండి ఇక్కడే మొక్కుందాం రండి, అదిగోండి మొక్కుంటున్నా. మీరు కూడా మొక్కోండి, పిఠాపురం వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ముట్టుకోండి. దర్శనం అండి, లోపలి పోతున్నా. స్పేస్ అయితే టెంపుల్ అంతా ఇలా ఉంది, లోపల దర్శనానికి వెళ్తున్నాం. అయితే లోపల చాలా బాగా జరిగిందండి. లోపల మాత్రము పూజ దగ్గర చూసాను శివుడు ఫోటో, కానీ లోపల వాళ్ళు అలౌ చేయలేదు. ఒక
కొంచెం తిట్టినారు. బాగా పూజ అయితే బాగా జరిగింది. లోపల శివుడు కూడా అండి సూపర్తో బాగా చేయగింది నాకు. ఓకే టెంపుల్ చూడ బాగుంది. స్పేస్ అంతా లోపల అలో లేదు. ఇంకా ఇక్కడికైతే టెంపుల్ దర్శనం అయిపోయింది. వచ్చాక కళ్యాణ్ సారీ ఢిల్లీకి వెళ్ళారని తెలిసిందండి. అంటే ఇక్కడ ఉన్నారు కానీ కొంచెం దూరం అంట. సరే మొత్తానికి కలిసేగిన ఏది అమరావతిలో ప్రమాణ స్వీకారం అయిపోయినాక గీతా ఇష్యూ సాల్వ్ అయినాక సార్ని కలుద్దాం అనేసి నేను రిటర్న్ వచ్చేసాను. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఫుల్ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి, చాలా హ్యాపీగా ఉంది. నా వంతు ప్రయత్నం ఏదైతే చేశాను జనసేనకి టెంపుల్స్ అవన్నీ తిరిగి. ఇదే అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్.